మీరు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాడారు. 153 కేసులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 30 కేసులు పైగా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మీరు కోరుకున్నటువంటి తెలంగాణ వచ్చిందా? నేను తెలంగాణతో వచ్చిందని నేను కోరుకున్న తెలంగాణ ఇంకా రావట్లేదు. వస్తాయని కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ గారి మీద నాకు నమ్మకం. సెకండ్ ఇప్పుడు రెండో టర్మ్ నడుస్తూ ఉంది. రేపో మాపో కేటీఆర్ ను సీఎం చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అంటే మీకు ఇంకా ఉద్యమం ఫలాలు దక్కుతాయని మీరు అనుకుంటున్నారా? దక్కుతాయి అండి. ఎందుకు దక్కదు? ఖచ్చితంగా దక్కుతుంది. కేసీఆర్ గారి దగ్గర అడుగుతాము ఉద్యమకారులం. నేను కూడా చూస్తాను ఉద్యమకారులతో. నేను ఇక్కడ నుంచి ఎన్నో పాదయాత్ర చేశాను. దాన్ని ఇక్కడ నుంచి పాదయాత్ర చేస్తాను. ప్రగతి వం దాకా పోతాను పాదయాత్ర. నన్ను పిలవడా? నా అయ్యనే కదా, నా తండ్రే కదా. తను కూర్చుంటా ఉంటే ఈ బిడ్డనే కదా వచ్చింది. నీ కంటలో ప్రాణం ఉన్నంతసేపు నేను పోరాడుతానన్నాను కదా. ఢిల్లీ దాకా చేస్తాను, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఎవరెవరో పదవీలు ఆశిస్తాను. అయినా నేను నవ్వుకుంటా సంతోషంగానే ఉన్నాను. కానీ ఈరోజు బాధ ఒకటే కనిపిస్తుంది. ఎవరెవరో పదవీలు అనిపించి కూర్చున్న నాయకులు, ఇవాళ పెద్ద వచ్చిన మినిస్టర్లు కూడా, బిడ్డ నువ్వు చాలా చేసినవరా బిడ్డ, నువ్వు కష్టపడ్డావురా బిడ్డ, నీలాగా ఎవరు కష్టపడ్డారు బిడ్డ, నువ్వు అందరి మీద చేసినవరా బిడ్డ అని వాళ్ళ దాంట్లో అన్న నా గురించి కొంచెం ప్రేమ అన్న వచ్చింది. మరి నాతోని భుజంతో భుజం కలిపిన నాయకులకు ఎందుకు వస్తలేదు? మరి కొత్త కొత్త వాళ్ళనే ఇచ్చేసామా? రైమునిస గుర్తొస్తలేదా? రైమునిస తన సొంత పైసలు పెట్టుకొని, నా భర్త పైసలు పెట్టుకొని ఇక్కడ ఎవరన్నా నాకు ఇస్తేనే నేను ఉద్యమం చేసిన. నా సొంత పైసలు పెట్టుకున్నాను. చిట్టి లేపుకొని ఢిల్లీ దాకా పోయి 10 డేస్ ఉన్నా అక్కడ పార్లమెంట్ సెక్రటరీని కానీ వాళ్ళని కానీ ఇచ్చేసి అక్కడ ఫస్ట్ మహిళగా నేను అరెస్ట్ అయ్యాను. అప్పుడు నా బిడ్డలు ఎన్ఆర్ఎస్ వచ్చి నన్ను కాపాడి విడిపించి తీసుకొచ్చారు. అప్పుడు నేను ఎంత ఏ రకంగా ఉండే, నా పర్స్ ఎటోపోయింది, నా ఇవి ఎటోపోయినాయి. వచ్చేదాన్ని కూడా నా దగ్గర డబ్బులు లేకుండే, పర్స్ పోయినాయి, బ్యాగ్ పోయినాయి. తర్వాత ఎంపీ వినోద్ కుమార్ సార్ పాపం తను 3000 ఇచ్చారు నన్ను. ఒక్కదాన్ని ఎక్కడ చీకటి గదిలో ఉండేది, చెట్టు కింద వండుకున్నది. అందరూ ఎవరెవరో ఎక్కడెక్కడ వండుకుంటే రేమునిస ఏబీ భవన్లో చెట్టు కింద నిద్రపోకుండా తిరిగేది. సీమాంధ్ర పాలకులు వాళ్ళ ముంగట గర్జించుకుంటా జై తెలంగాణ రాజీనామా చేయండి, మా తెలంగాణ మాకు కావాల్సిందే, కంటల ప్రాణం ఉన్నంతసేపు తెలంగాణ తీసుకుని పోతే ఉండుడో సచ్చుడో సంపుడో, తెలంగాణ తీసుకుపోవడు ఖాయం అనేసి అక్కడ కూర్చున్న ఆ టైం సలి నీళ్లు పట్టుకున్న ఇది. ఏబీ భవన్లో 110 రూపాయలు ఇచ్చి తినేదాన్ని నేను అన్నం. నేను ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ మహిళగా అజ్మీర్కి వెళ్ళాను. అక్కడ ఫస్ట్ జెండా పూల యాత్ర పెట్టేసి మా కేసీఆర్ గారు బాగుండాలన్నాం. మేమే అన్నాం కేసీఆర్ గారికి, అందరం అన్నాం, మీరే సీఎం ఉంటే బాగుంటుంది, ఎందుకు వాళ్ళు వీళ్ళు ఎందుకని మేము ఉన్నాం. ఎందుకంటే ఆ బిడ్డ సచ్చి తెలంగాణ కాపాడుకున్నది కాబట్టి ఆ బిడ్డ ద్వారానే మేము అందరం హ్యాపీగా ఉంటామని ఆ ఒక్క కోరిక ఉండే. ఫస్ట్ పువ్వు నేనే ఇచ్చాను కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక. నేను ఇచ్చేసాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇట్లా ఉండే, తనకు చాలా ప్రేమ. తను అన్నాడు మార్చి మిలియనప్పుడు కూడా పెద్ద బహిరంగ సభలో కూడా, ఇలాంటి బిడ్డ నా కడుపులో పుడితే నా జన్మ ఇది ఉండేది అని రహీమునిస అని పిలిచారు. కేసీఆర్ గారు పిలిచారు. ఏ కోదండం రామ్ గారు లేవండి, రహీమునిస నా బిడ్డ వస్తుంది అన్నాడు. తన ఒక మాటకి, తన ఒక ప్రేమకి నేను చాలా ఇదైపోయాను. ఎందుకంటే తన దగ్గర ప్రేమ. ఎందుకు ఇంత కేసీఆర్ గారు ఇంత ప్రేమ ఉన్నప్పుడు కనీసం మీకు ఒక చిన్న పదవి కూడా రాకపోవడానికి ఎందుకు గుర్తించలేకపోతుంది కేసీఆర్? ఇస్తారు ఇవ్వాలి కొంత. అంటే ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇంకొక కేటీఆర్ సీఎం అవుతున్నారు, కేసీఆర్ కూడా మరి రాజకీయాలను విరమించుకునే అవకాశం ఉంది. సో అట్లాంటి కేటీఆర్ గారు అయ్యేదానికి తప్పేముంది? తప్పైతే లేదు కదా, మన ఉద్యమకారుడే కొడుకే కదా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరి పేరు మీద మనము ఇదే చేసుకుని చూసినాం. 69 ఉద్యమం ఏ రకంగా ఇది అయిపోయింది, మనం ఏ రకంగా ఒక తెలంగాణ తల్లికి సంకల్లేసి కట్టేశారు, ఏ రకంగా ఇచ్చేశారు మనం అందరం చూసుకున్నాం. మళ్ళీ ఆ సంకల్లు తీపిచ్చినాం మనం, తాళం గీలం అంతా పలగట్టినాం, విముక్తి ఇప్పించినాం తెలంగాణ తల్లికి. మళ్ళీ ఆ తల్లికి మళ్ళీ ఎవరన్నా సంకల్లేస్తారని ఆ ఒక బాధనే. కానీ కేసీఆర్ గారు 100 ఏళ్ళు చల్లగుండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తను ఏదైనా ఆలోచించినా ఏదైనా చేసినా బాగానే చేస్తారు. ఇవాళ లేకపోతే రేపు ఉద్యమకారులకు చేస్తారు. మహిళల గురించి చేసుకుంటున్న వీళ్ళకి ఇస్తాను, వాళ్ళకంటే కొంచెం పార్టీ బలపరచాలి, పార్టీ కొంచెం బంధం. ఎందుకంటే పార్టీ మొత్తం అప్పు పాలైపోయినా ఉండే. ఇప్పుడు సపోజ్ నేనే అప్పు పాలైపోయినానండి, తినేదాన్ని తిండి లేదు, ఇల్లు కిరాయిలో ఉన్నాను, నా బంగారం నా పైసలు కోట్లు ఉన్నాయి. అప్పుడు నాకు షూరిటీలు ఇచ్చింది ఎవరు? రైతన్నలు. ఆ రైతు బిడ్డ వచ్చి తన పాస్బుక్లు పెట్టి నన్ను విడిపించుకున్నది.
ఆ రైతు బిడ్డ ఈరోజు నిజం చెప్పాలంటే నేను ఎట్లా అప్పు పాలైపోయినా అది నాకు తెలుసు. కొంత నాయకులు షూరిటీ ఇచ్చారు, నేను తను మేము పార్టీ పిలిపించకుండా చేసుకున్నా అది అంటే కొంత రైతు బిడ్డలు వచ్చారు, వాళ్ళు వచ్చి నన్ను ఇడిపించుకున్నారు, సరే నేను అప్పు పాలైపోయాను. ఆ రకంగా కూడా కేసీఆర్ గారు అప్పు పాలైపోయినా కాబట్టి ఆ రకంగా అందరినీ తెచ్చుకున్నా కానీ నాకు కొంతమంది అనేది జరిగింది. రైమునిస ఉద్యమం చేసినాం రా, తెలంగాణ తెచ్చుకున్నాం, మళ్ళీ వాళ్ళు వీళ్ళు వస్తే ఎట్లా, మన లైఫ్ ఎట్లా, మళ్ళీ ఇదేంటంటే అది కూడా ఒకటి ఆలోచించాను నేను. పాయింట్ ఆలోచించి వాస్తవమే అది. ఎందుకంటే కేసీఆర్ గారు సావు నోట్లో ఉన్నప్పుడు ఈ పార్టీ కొన్ని పార్టీలు వచ్చినాయి, కొన్ని పార్టీలు రాలేదు. తను వచ్చినాక తను సీఎం అవుతున్నానంటే వీళ్ళందరూ వచ్చుడు ఏంటి అనేసి నేను